అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పచ్చకామల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లుగా, ఒక అవినీతి అక్రమాలతో కూరుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అందరినీ అవినీతి పరులుగా చూపించాలనే లక్ష్యంతో ఇవాళ పనిచేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఈరోజు అతను చేస్తున్నటువంటి తప్పిదాలు కానీ, అతని ఫెయిల్యూర్స్, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రం వచ్చింది. ఇవాళ తను చేసినటువంటి అవినీతి కేసులన్నీ కూడా ఇవాళ విచారణలోకి వచ్చేస్తున్నాయి, ఫైనల్కి వచ్చేస్తూ ఉన్నాయి. అలాగే తన సొంత చిన్నాన వివేకానంద రెడ్డి గారి హత్య విషయాలు కూడా ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఇవన్నీ కూడా డైవర్ట్ చేయాలి, ప్రజల యొక్క ఆలోచనల్ని మళ్లించాలనే లక్ష్యంతో ఇవాళ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగిపోయిందని చెప్పి చూపించాలనే తాపత్రయంతో అనేక రకాలుగా ఈ ముఖ్యమంత్రి కష్టపడతా ఉన్నాడు. ఈరోజు ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగినటువంటి విషయాల మీద ఏదో అక్కడ పెద్ద స్కామ్ జరిగిపోయింది, దీంట్లో అందరిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలనే ఒక ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో పుట్టినటువంటిది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి వాళ్ళలో ఒక నైపుణ్యతను పెంపొందించి, ఇవాళ ఇంజనీరింగ్ చదువుకున్నా, డిగ్రీ చేసినా, డిప్లొమా చేసినా, ఐటీఐ చేసినా, ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతని పెంపొందించే విధంగా, తద్వారా వాళ్ళు ఆర్థికంగా ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి పొందేదానికోసం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెడితే ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ స్కిల్ డెవలప్మెంట్లో, మరి ఆనాడు చాలా రాష్ట్రాల్లో, అంటే గుజరాత్ రాష్ట్రంలో మొట్టమొదటగా సిమెంట్ సంస్థ, అక్కడ వాళ్ళ భాగస్వామ్యంతో చక్కటి నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని గమనించి వాళ్ళను కూడా మన రాష్ట్రానికి ఆహ్వానించి మన రాష్ట్రంలో చక్కటి శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి భాగస్వాములు చేయాలని వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఈ సిమెంట్స్ ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నటువంటి ప్రాజెక్టులో దాదాపు 3000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, అది 90% సిమెంట్ సంస్థ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు, ఒక 10% మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి. దానికి ఆ రోజున అన్ని రకాలుగా మిగతా రాష్ట్రాల్లో, దాదాపు 8-9 రాష్ట్రాల్లో ఈ స్కీమ్కి ప్రతిపాదనలు ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి, కొన్ని జాంట్లో ఆల్రెడీ మంచి రిజల్ట్ వస్తూ ఉందనే లక్ష్యంతో మరి వాళ్ళతో మొత్తం కూడా దీన్ని అధికారులని, ఐఏఎస్ ఆఫీసర్లని, అనేక మంది నిష్ణాతుల్ని, ఈ జిఎంఆర్ లాంటి వాళ్ళందరినీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్లో డైరెక్టర్స్గా పెట్టి వాళ్ళందరితో మన రాష్ట్రంలో కూడా ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి యువతను తయారు చేయాలని చెప్పి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆ సిమెంట్ సంస్థతో ఐఏఎస్ ఆఫీసులందరూ కూడా కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. 90% వాళ్ళు ఇన్వెస్ట్ చేసే విధంగా, మొత్తం ఒక 10% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసే విధంగా, దాదాపు ఒక 40 సెంటర్లు 6 క్లస్టర్స్ కింద డివైడ్ చేసి 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్ కింద పెట్టి, ఒక 34
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టి దాంట్లో అటు సాఫ్ట్వేర్ ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మిషనరీ ఉంటుంది, ఇవన్నీ కూడా పెట్టి ఆ సంస్థని దాని ద్వారా శిక్షణ పొందించి ప్రతి సంవత్సరం 120,000 మందిని ఈ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా చేసి యువతలో ఒక నైపుణ్యతను పెంపొందించాలని చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో అవినీతి జరిగిపోయింది, దాదాపు 250 కోట్లు స్కామ్ జరిగిపోయింది అని చెప్పి ఒక తప్పుడు అయినటువంటి ఆలోచన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆరోపణలు చేయడం కాదు, సిఐడినేసి ఆ సిఐడి ద్వారా ఈ రోజున చర్యలు కొంతమందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. ఈరోజు చూసుకున్నట్టయితే ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది, సిమెంట్ సంస్థకి, డిజైన్ టెక్ సంస్థకి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థకి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం ఇవన్నీ జరిగినాయి. ఇవాళ మీరు చెప్పేది ఏంటి, 250 కోట్లు స్కామ్లో గత ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయాలి, అందులో ఉన్నటువంటి నాయకులను ఇన్వాల్వ్ చేయాలనే లక్ష్యంతో మీరు ఆరోపణలు చేసి సిఐడిని ఏర్పాటు చేశారు. ఇవాళ క్లియర్గా చెప్పడం జరిగింది, అక్కడ ఏదో సూట్ కేస్ కంపెనీల ద్వారా ఈ డబ్బులన్నీ కూడా మళ్లించేశారు, ఆ డబ్బులన్నీ కూడా సూట్ కేస్ కంపెనీల ద్వారా మళ్ళీ వీళ్ళ అకౌంట్స్లో తెచ్చుకున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు, గతంలో ఏదైతే సూట్ కేస్ కంపెనీల ద్వారా మీ అకౌంట్లోకి డైరెక్ట్గా మీ అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో పడినాయి, సాక్షి దినపత్రిక అకౌంట్లో పడినాయి, ఇవాళ అదే రకంగా ఇక్కడ ఏదో ఏమీ లేని దాన్ని ఈ సూట్ కేస్ అకౌంట్స్ నుంచి మరి దీంట్లో పడిపోయినాయి అని చెప్పి షెల్ కంపెనీ అకౌంట్స్ నుంచి పడినాయి అని చెప్పి చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏదైతే జిఎస్టీకి సంబంధించినటువంటి ఆ పూణేలో వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ అకౌంట్లోనే పడినాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదేదో జిఎస్టీకి సంబంధించినటువంటి ట్యాక్స్ని తగ్గించుకోవడం కోసం వాళ్ళు ఏదో షెల్ కంపెనీస్ ద్వారా డైవర్ట్ చేసుకుని అది ఆల్రెడీ ఒక కేసు అయింది, వాళ్ళు నడుస్తూ ఉంది, అది ఆ కంపెనీకి సంబంధించినటువంటి కేసు. దానికిను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధం ఏముంది? ఇవాళ వాళ్ళు ఎక్కడా కూడా 240 కోట్లు 250 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పలేదే. 1-7 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జిఎస్టీని ఎగవేయటం కోసం ఆ కంపెనీ షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బును డైవర్ట్ చేసి వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అటువంటి దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఇదంతా కూడా స్కామ్ జరిగిందనే ఆరోపణలు చేసే విధంగా చేయడానికి, కేసులు సృష్టించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏది రిమాండ్ రిపోర్ట్లో అక్కడ ఎటువంటి మిషనరీ ఉందనేది వెరిఫికేషన్ జరగల. ఇప్పుడు ఎటువంటి వెరిఫికేషన్ జరగకుండా ఆల్రెడీ ఆ సెంటర్స్లో మిషనరీ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి, అక్కడ మీరు ఇచ్చినటువంటి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నివేదికలు తెప్పించుకునే దాంట్లో శరత్ అండ్ అసోసియేట్స్ వాళ్ళు క్లియర్గా చెప్పారు దాన్ని వెరిఫై చేయొద్దు, అక్కడ మిషనరీ ఉందో లేదో కూడా వెరిఫై చేయొద్దు, పరికరాలు ఉన్నాయో లేదో కూడా వెరిఫై చేయొద్దు అని చెప్పి మీరు వాళ్ళకి ఇచ్చారు. కానీ మీరేం చెప్తా ఉన్నారు, అక్కడ ఎటువంటి పరికరాలు లేవు అని చెప్పి మీరు రిమాండ్ రిపోర్ట్లో పెట్టి బాధ్యులు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇవాళ మీరు గతంలోనే క్రాస్ వెరిఫికేషన్ జరిగింది. ఆ రోజున సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ వాళ్ళు, ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, వాళ్ళు 5/12/2015 క్రాస్ వెరిఫికేషన్ చేసి ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి, ఆల్రెడీ ఇక్కడ మెషినరీ వచ్చిందని చెప్పి వాళ్ళు క్లియర్గా వాళ్ళు నివేదిక ఇచ్చారు. అంటే మీరు వెరిఫికేషన్ ఏదైతే మీరు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నివేదికలో మీకు ఎక్కడ మీ బండారం బయటపడిపోద్దో, అక్కడ ఆల్రెడీ మెషినరీ ఉంది, అక్కడ ఎటువంటి అవినీతి జరగలేదని, బండారం బయటపడిపోద్దని భయంతో మీరు ఎటువంటి వెరిఫికేషన్ అవసరం లేదని చెప్పి మీరు వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే ఉంది. ఇదంతా కూడా కేవలం చూస్తూ ఉంటే ఏదో ఒకటి, ఏదో రకంగా అక్కడ పరికరాలు కొనలేదు కాబట్టి దీనికి పలానా వ్యక్తులు బాధ్యులు. ఇవాళ మీరు ఏదైతే ఆ రోజు సంతకం పెట్టినటువంటి వ్యక్తి ప్రేమచంద్రారెడ్డి గారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకి సంబంధం ఉంటుందా? సాక్షి సంతకం పెట్టినటువంటి గంటా సుబ్బారావు గారికి సంబంధం ఉంటుందా? మీరు ఈ ప్రభుత్వం ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటల ప్రకారమే సిఐడి నడుచుకుంటా ఉంది. ఇవాళ మీరు దానికి బాధ్యులైనటువంటి కమిటీ ఉంది, అక్కడ మానిటరింగ్ కమిటీ ఉంది, అలాగే అక్కడ సెలక్షన్ కమిటీ ఉంది. ఇప్పుడు మానిటరింగ్ కమిటీకి వచ్చేటప్పటికీ అక్కడ ఐఏఎస్ ఆఫీసులో ఉన్నారు, అజయ్ జైన్ గారు ఉన్నారు, ఆయన మీ దగ్గరే ఉన్నారు, ఇప్పుడు ప్రముఖమైనటువంటి అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు, రావత్ గారు ఉన్నారు, ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, అట్లాగే ఎం రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు, గంటా సుబ్బారావు గారు ఉన్నారు, ఉదయలక్ష్మి గారు ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ప్రకాష్ తొలగి సిమెన్స్ కమిటీ సిమెన్స్ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి, సచిన్ చౌతాల్ చౌగిల్ డిజైన్ టెక్, వీళ్ళందరూ కూడా మానిటరింగ్ కమిటీ సభ్యులు. ఇవాళ వీళ్ళందరూ కూడా కమిటీలో ఉంటే ఒక గంటా సుబ్బారావు గారినో లక్ష్మీనారాయణ గారినో మీరు బాధ్యులు చేయాలని చూస్తున్నారంటే ఇది రాజకీయ కక్ష కాక ఇంకేంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తున్నటువంటి ఈ కేసుని సృష్టించి ఇబ్బందులకు చేసే కార్యక్రమం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావించాలి. ఇవాళ ఆల్రెడీ సెలక్షన్ కమిటీలో అజయ్ జైన్ గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, రావత్ గారు ఉన్నారు, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, మరి గంటా సుబ్బారావు గారు, ఉదయలక్ష్మి గారు, కె లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ ఉంటే మరి వీళ్ళందరినీ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదా? మీరు కేవలం ఒక గంటా సుబ్బారావు గారిని, లక్ష్మీనారాయణ గారిని మీరు బేస్ చేసుకున్నారంటే ఇది ఒక తప్పుడు కేసు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. అట్లాగే దీనికి సంబంధించినటువంటి మరి ఏదైతే ఈ కేసును సృష్టించడానికి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు, ఆయన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఒక కంప్లైంట్ చేశారు. అది ఎప్పుడు చేశారు? సెప్టెంబర్లో చేశారు. 7వ తారీఖు సెప్టెంబర్లో ఇలా స్కిల్ డెవలప్మెంట్లో పెద్ద స్కామ్ జరిగిపోయిందని చెప్పి ఆయన ఒక లెటర్ రాసిచ్చారు. మరి ఏదైతే ఆగస్టులోనే ఇది అంటే ఈ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి, వాళ్ళు ఏదైతే వాళ్ళ పీరియడ్ 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పి సెప్టెంబర్లో ఆగస్టులో ఇస్తే మీరు
ఆల్రెడీ అన్నీ కూడా ఓకే అని చెప్పి మీరు లెటర్స్ ఇచ్చారు. ఇది పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో 3IIT ఏర్పాటు చేసినటువంటి సెంటర్లో ఇవన్నీ కూడా మీ సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి మీరు ఇచ్చారు. మరి సెప్టెంబర్లో ఇందులో ఏదో జరిగిపోయిందని ఎలా వేస్తారండి? అంతా ఓకే అని చెప్పి చెప్పేది మీరే, అక్కడ ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందని చెప్పి మీరు ఈ రకంగా అంటే తప్పుదారి పట్టించి మీ ఇష్టం వచ్చినట్లుగా మీ CID మీ చేతుల్లో గుప్పెట్లో ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయొచ్చు అనే విధంగా మీరు ఈ రకంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారా? ఇవాళ గంటా సుబ్బారావు గారంటే కంబైన్డ్ స్టేట్లోనే కాదు ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి 1985 పిహెచ్డీ చేశాడు ఆయన ఐటీ రంగానికి సంబంధించినటువంటి విషయంలో. ఆ రోజు ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ను గమనించి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఐడెంటిఫై చేసి ఐటీ సలహాదారుడిగా, మరి గత ఆయన ఏదైతే 1995 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ని ఐటీని ప్రోత్సహించాలని చెప్పి ఆ రోజున ఆయన సలహాదారుడిగా పెడితే పెద్ద ఎత్తున మరి ఐటీ సంస్థలన్నీ కూడా మన రాష్ట్రానికి రావడం, అనేక ప్రాజెక్టులు మనకు రావడం. అదేవిధంగా మీ తండ్రి గారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007 మరి ఇదే గంటా సుబ్బారావు గారిని సన్మానం చేసిన విషయం వాస్తవం కాదా? 2004 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి కంటిన్యూ చేసుకున్నారు కదా 3 2007 ఆయన తర్వాత కంటిన్యూ చేసుకుని 2007 ఆయన సన్మానం చేసి మరి ఆయన గౌరవించినటువంటి ఐటీకి మీరు ఎంత సేవ చేశారని చెప్తే ఇవాళ ఆయన్ని తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టిస్తారా? ఎంత దుర్మార్గం అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన చక్కటి ఐటీ కానీ ఆయన స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఆయన చేసినటువంటి సేవల వల్ల ఇవాళ రాష్ట్రంలో అనేక మంది నిష్ణాతులు తయారయ్యారు, అనేక మంది ఉద్యోగ అవకాశాలు పొందారు. ఇప్పటివరకు దాదాపు 2.5 లక్షల మంది ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఈ సిమెంట్స్ ప్రాజెక్ట్ ద్వారా 2.5 లక్షల మంది ట్రైనింగ్ అయ్యారు, దాదాపు 70,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. పూర్తి డేటా ఉంది, చూసుకోండి కావాలంటే, మీ ప్రభుత్వంలో మీరే ఉన్నారు చూసుకోండి. ఇవాళ ఏదైతే కియా సంస్థ ఉందో కియా సంస్థలో పనిచేసేటటువంటి వర్కర్స్ని కూడా అత్యాధునికమైనటువంటి మెషినరీలో ఉన్నటువంటి ఇవాళ కియా సంస్థ వాళ్ళే ఏదైతే ముందు చూపుతో ఆ రోజున ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ అవసరం అనే ఉద్దేశంతో అలాంటి మెషినరీని ఈ ట్రైనింగ్ సెంటర్స్లో పెట్టడం వల్ల ఇవాళ వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాలు చేసి ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో మీ ఉన్మాదమైనటువంటి చర్యలతో ఇవాళ చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో అనేక సంస్థలు వెనక్కి వెళ్ళిపోయినాయి, అనేక మంది రోడ్డును పాలైపోయారు, ఐటీ ఎక్కడా లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ మీరు చేస్తున్నటువంటి దురాగతాల వల్ల ఇవాళ లూలు సంస్థ కానీ అటు రిలయన్స్ సంస్థ కానీ అటు డేటా సెంటర్ పెట్టడానికి వైజాగ్ నుంచి అదానీ గ్రూప్ కానీ వీళ్ళందరూ కూడా అనేక సంస్థలు ఇవాళ వెళ్ళిపోయినాయి, ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఆంధ్ర రాష్ట్రానికి రావట్లా. ఇవాళ ఆ రోజున ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అనేక మందిని ఆహ్వానించి ప్రోత్సహించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తే ఇవాళ మీ స్వార్థ రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని మీరు దోచుకున్నటువంటి సంపదను కాపాడుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రజలని ఇబ్బంది పెట్టాలని రాజకీయంగా ప్రతిపక్షం లేకుండా చేయాలని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టిస్తూ ఇవాళ 8 మందిని మీరు అరెస్ట్ చేశారు,
ఏది డిజైన్ టెక్కి సంబంధించినటువంటి మరి ఆయన ఎండిని మీరు జైల్లో పెట్టించినప్పుడు 8 మంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ అన్నీ సిఐడి ద్వారా సీజ్ చేయించారు. మీకెందుకు మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పండి, లేకపోతే ఇంకొకరి పేరు చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాం. ఎంత దుర్మార్గం అండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధానం. ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం కోసం పనిచేయండి, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు రావడం కోసం మీరు ప్రయత్నం చేయండి. దాన్ని సహకరించడానికి ప్రతిపక్షంగా ఎప్పుడు కూడా ముందే ఉంటాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని చూసైనా ఒక ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణలో గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్లు కానీ, అక్కడ వచ్చినటువంటి ఐటీ సంస్థలు కానీ, తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు మీ తండ్రి గారు కంటిన్యూ చేశారు, తర్వాత వచ్చినటువంటి రోసే గారు కంటిన్యూ చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు, ఇవాళ ఉన్నటువంటి కేసీఆర్ గారు కంటిన్యూ చేస్తాం వల్ల ఇవాళ అనేక మంది మన రాష్ట్రం నుంచి కూడా ఇలా అక్కడ ఉద్యోగ అవకాశాలు పొందుతూ ఉన్నారు. ఆ రాష్ట్రం డెవలప్ అవుతోంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతూ ఉంది. మీరేమో ఇలాంటి తప్పుడు అయినటువంటి ఆరోపణ చేయటం, తప్పుడు కార్యక్రమాలు చేయటం, ఇవాళ అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం, ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఏదైతే సిమెంట్స్కి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మీరు కానీ ఇలాంటి తప్పుడు ఆలోచన చేస్తే తప్పకుండా మీరు ఇబ్బంది పడతారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను.